Okay, can we have the mic for our cinematographer, Shyam Dutt Garu? Mimmalni oka question adagalanukuntunnamu. Twaralone ee awards function lo the best romantic cinematographer ane award meeku ochelaaga undi. Entantaru specialization? What is your specialization? Anta beautiful ga oka uppenalo song kani ippudu Ranga Ranga Vaibhavanga kuda ee song kani ala cheyadaniki. మన హీరో హీరోయిన్ అన్ని చాలా అందంగా ఉంది. ఏ మన హీరో హీరోయిన్ అందరూ అందంగా ఉన్నారు. ఓకే డన్. అప్పుడు నాకు నా జాబ్ కొంచెం ఈజీగా అవుతుంది. నాలాంటి అందమైన అమ్మాయి ఉంటే ఒక సినిమాటోగ్రాఫర్కి జాబ్ చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్. ఇంకా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ వైష్ణవ్తో ఉప్పెనలో వర్క్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఈ మూవీకి వర్క్ చేసినప్పుడు తనలో మీకు ఎలాంటి మెచ్యూరిటీ కనిపించింది అప్పటికి ఇప్పటికి? వాట్ డిడ్ యూ సీ ద చేంజ్? ఐ క్యాన్ సీ వైష్ణవ్ యాజ్ ఎ గ్రేట్ యాక్టర్ రైట్ నౌ. ఓకే, ఫస్ట్ మూవీలో వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉన్నాను, ఇప్పుడు థర్డ్ మూవీలో ఒక మెచ్యూర్డ్ యాక్టర్ అవుతుంది. ఏంటి ఏంటి ఏం జరిగింది సాయి? అబద్ధాలు చెప్తున్నాడు. మీరు అబద్ధాలు చెప్తున్నారంట, మీరు అబద్ధాలు చెప్తున్నారని సాయిధరం చెప్తున్నారు. చెప్పండి కాదా? ఇప్పుడు నేను సాయిధరం సార్ మూవీ చేశాను సార్. వద్దు సార్, డోంట్ లై సార్ ప్లీజ్. కరెక్ట్, మీరు ఇప్పుడు సాయిధరం మూవీ చేస్తున్నారు, అక్కడ ఆ మూవీ చేశారు, ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరిలో కల్లా గ్రేట్ యాక్టర్ ఎవరు ఇప్పుడు చెప్పండి? బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. అలాగేమీ లేదు, అసలు ఒక్కొక్క మనిషికి ఒక లేదు. మా అన్నయ్య గొప్ప యాక్టర్ నాకంటే డెఫినెట్ గా, నో డౌట్ ఉందండి. తమ్ముడు ఇది కాలేజ్ ఈవెంట్ లో తయారైందని ర్యాక్ చేస్తున్నారు అందరు కలిసి. వైష్ణవ్, వైష్ణవ్ నిన్నెవరు అడిగారు అసలు? ఇక్కడ అడుగుతున్నాం. ఓకే, మైక్ ఇచ్చేసావు, అక్కడ పెట్టేసుకో. మీరు చెప్పండి సార్. చూడండి, మన ఇద్దరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీది పాలక్కాడే నాది పాలక్కాడే, మీది కేరళనే నాది కేరళనే. ఇప్పుడు నిజం చెప్పండి. అందరి మనిషికి ఇన్సైడ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాయి, అన్ని వాళ్ళు డిఫరెంట్. ఓకే, అప్పుడు మనకి ఒక ఒక వాళ్ళు బ్యాడ్ యాక్టర్, మంచి యాక్టర్, బ్యాడ్ యాక్టర్ అలాగేమీ లేదు. లేదు. ఓకే సరే, ఇది పక్కన పెట్టండి. మీకు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గొప్ప యాక్టర్ అనేది చూస్ చేసుకోవడం కష్టమైన విషయం. మీకు ఈజీ ఒకటి ఇస్తాను. కేతిక శర్మ అండ్ సుమాల్లో ఎవరు అందంగా ఉంటారు? బోత్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వేస్. మీరు కూడా అందంగా ఉంది, వాళ్ళు కూడా అందంగా ఉంది. దేవుడు అలాగే పెట్టింది అన్ని మనిషికి. నువ్వు అందంగా ఉంది, నేను అందంగా ఉంది, అది అందంగా ఉంది, అంత అందంగా ఉంది. కాబట్టి ఆయన ఎవరి పేరు చెప్పేలా లేరు. కానీ మీరు ఏజ్ డిఫరెంట్, వాళ్ళ ఏజ్ డిఫరెంట్. yes, నేను చిన్నగా ఉంటాను. ఏ ఏజ్ గురించి మాట్లాడొద్దు. లేదండి, ఎనీవే ఏజ్ గురించి ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మీరు నాకన్నా పెద్ద, 10 ఏళ్ళు పెద్ద. సో ఇంకేమైనా మీరు చెప్పాలంటే చెప్పేసి వెళ్ళండి, రండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రసాద్ గారు ఫ్రమ్ మై హార్ట్. సాహసం, మంచి భోజనం పెట్టారా, మంచి ఫుడ్ పెట్టారా ఈ ప్రొడక్షన్ లో? చాలా మంచి ఫుడ్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. అన్ని ఫెసిలిటీస్ అంటే ఎందుకంటే యాక్చువల్లీ ఐ వాంట్ డీటెయిల్స్. మీకు స్క్రీన్ లో ఏదైనా చూడాలంటే వాళ్ళ డబ్బులే మాకు వస్తుంది. డైరెక్టర్ కు ఒక విషన్ ఉంది, అది కరెక్ట్గా స్క్రీన్లో వచ్చడానికి ప్రొడ్యూసర్ గారు మంచిదిగా ఉంటే అది వస్తుంది. దానికి వాళ్ళ నాకు ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే అది అన్నీ ఇచ్చాను. నాకు నిజంగా ఈయన తెలుగు మాట్లాడటం చూస్తుంటే నెక్స్ట్ సినిమాకి ఆయన సినిమాటోగ్రఫీకి డబ్బింగ్ చెప్పేలా ఉన్నారు. అసలు అద్భుతంగా నేర్చేసుకున్నారు శ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 2. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గిరీషాయ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైష్ణవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. సార్, లాస్ట్ క్వశ్చన్, బుచ్చిబాబు గారు గిరీషాయ గారిలో మిమ్మల్ని ఎక్కువగా ఎవరు టార్చర్ చేశారు? మీరు చాలా అడుగుతుంది, తర్వాత మాట్లాడతా. అయ్యో, వాట్ ఇస్ దిస్? ఇది ఇది వైరల్ కంటెంట్ అంటే ఇది ఇది రేపు అవుతుంది వైరల్. ఓకే.